హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమిటంటే రైతుల కోసం. రైతులు చాలామంది న్యాజెట్లు, మాడి చెట్లు ఏరు పురుగు పట్టి ఎలా దెబ్బతింటున్నాయో తెలియ అర్థం కాక చనిపోయి చెట్లు, పాపం రైతులు చాలా నష్టపోయి తపతపాలుగా చెట్లు వేసుకుంటూ అవి మనకు ఆ చెట్లు అనేటి మనకు నిలబడకుండా చనిపోతున్నాయి. కాబట్టి ఎందువల్ల ఏం మట్టిలో ఏం కారణము, చెట్టు కారణమా లేకపోతే మట్టి కారణమా, మట్టిలో ఏరు పురుగు అన్న కారణమా, దేనివల్ల అనేది ఇప్పుడు మీకు నిదానంగా ఈ వీడియోలో చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి రైతు సోదరులకు, ఎన్ని చెట్టు, ఎన్ని అండి చెట్టు ఇది? ఈ చెట్టు 4 సంవత్సరాల చెట్టు. చూడండి చెట్లు ఎలా ఉంది, ఏరు పురుగు పురుగు చూడండి ఎంతలా ఉందో, కాండ పురుగు ఇది. చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి. ఎన్ని మందులు కొట్టినా దీనికి ఉపయోగం లేకుండా పోయింది. చూడండి ఇప్పుడు ఒక అతను తీసుకుని వచ్చి ఈ చెట్టుకు ఎలా శుద్ధంగా ఎలా నీకు గేడి మందులు కొట్టి చూడండి, చెట్టుకు దెబ్బ లేకుండా ఈ ఏరు పురుగు, ఈ కాండ పురుగుని ఎలా తీసినాడు బయటకు చూడండి. చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఏ మందులు కొడితే అవి చనిపోతాయి, చెట్టు మనకు ఉపయోగపడుతుందో మనకు తెలియక ఎన్నో మందులు కొడతాం కానీ మనకు ప్రయోజనం లేకుండా పోతుంది. చూడండి ఇతను చెట్టు ఇంత సూచ్యంగా చెట్టును మొలిచి మొదట్లో ఎలా ఏరు పురుగులన్నీ తీసాడు చూడండి, కాండ పురుగులన్నీ ఎంతలా ఉన్నాయి. ఒకటి రైతు సోదరులు దీన్ని గమనించాలి బాగా. ఈ రైతులకు చూపించేదానికి చూడండి, ఈ రైతులకు మీకు ఎలా దెబ్బతింటుంది చెట్టు అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. చూడండి రైతు సోదరులరా, అడ్రస్ చూడండి, అన్ని బాటలకు ఎత్తినాడు చూడండి. ఇలా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, వీటికి ఏమన్నా మీరు మళ్ళా మందు ఏమన్నా పోయాలి దాంట్లో మౌన పొటాషియం ఏదన్నా పోతే అట్లా మాదిరి కొట్టి పోయాలి. చూడండి ఈ సోదరులు తీసినాడు ఇతను, చూడండి ఎంత సూచ్యంగా చెట్టు దెబ్బతినకుండా ఎలా కాండాన్ని మలిసి ఆ పురుగులు ఎలా బయటికి తీశారు చూశారు కదా ఇప్పుడు మీరు వీడియో. ఇంకో చెట్టు చూడండి అది ఎలా చనిపోయిందో. చెట్టు నిలువు నీ చచ్చిపోయింది అట్ట. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఎలా నిలువుకి ఎండిపోయిందో. ఈ రైస్ తీసుకొచ్చి తీపిస్తున్నాడు. పురుగు పడే చచ్చిపోవటం 4 ఏళ్ళు మళ్ళా చెట్టు సాకాలంటే పురుగు పడే ఎంత కష్టం. చూసారు కదా ఫ్రెండ్స్ చెట్టు ఎలా చనిపోయిందో, ఎండిపోయిందట్టే 4 ఏళ్ళ చెట్టు. చూడండి రైతు సోదరులారా, ఈ భూమి గల అతను రైతు చూడండి, ఈయన మాకు మంచి మెసేజ్ ఇచ్చాడు మీకు రైతు సోదరులకి. దీనివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇతను ఇటు చూడనా, ఇతను దీనికి ఒక డాక్టరే, దీనికి సంబంధించిన ఒక డాక్టర్ సంతో సమానమే అతను. కాబట్టి మన చెట్టును మనం ఇంత 4 ఏళ్ళు సాక్కొని ఈ వద్దు చెట్టు చనిపోకుండా ఆయన మన దాన్ని కనుక్కొని ఆ పురుగులు తీసినాడంటే చాలా సూక్ష్మంతో కనిపెట్టినాడు అతను. లేకపోతే చెట్టు నీకు ఎంత దెబ్బ తినకుండా కాండాన్ని లైన్గా మలిచి ఆ పురుగులు తీసినాడంటే ఎంతో అతని విద్య అనేది చెప్పుకోదగిన విషయం. చూశారు కదా రైతు సోదరులారా, మీకు ఏదైనా ఇలాంటి చెట్లు ఏదైనా మీకు దెబ్బతినట్టుకైతే
అతని నెంబర్ పెడతాము, అతను మీకు వచ్చి ఆ చెట్లు ఆ పురుగుల కాండంలో ఉండేటి అతను బయటికి తీస్తాడు. అతని నెంబర్ పెడతాము, అతని పేరు పెడతాము, అతనికి కాల్ చేసి మీరు మీ చెట్లను మీరు కాపాడుకోవచ్చు తోట దెబ్బతినకుండా. నాలుగేళ్ళు మీరు కష్టపడి నీళ్లు పోసి సాగి చేస్తారు, అనవసరంగా ఊరికి ఏ మందులు పోసినా దానికి పట్టవు తెలియనప్పుడు. కాబట్టి రైతు సోదరులారా, మీరు చూడండి, మీకు ఫోన్ నెంబర్ పెడతాము, మీరు అలాగే మీ చెట్లు మీరు కాపాడుకోండి సోదరులారా. ఇది ఒక మంచి మెసేజ్, ఈ రైతు మాకు కాల్ చేసి చెప్పాడు కాబట్టి ఈ రైతులకు ఉపయోగపడుతుందని నేను ఎంతో సంతోషపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఎలా మొలుస్తున్నాడో కాండాన్ని చూడండి రైతు సోదరులు. ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు చెట్లు అంటే ఇవి చనిపోతే మళ్ళా బూడిసి సాకాలంటే ఎంత కష్టమో. మీదే ఊరినా? మాది రెడ్డివారిపల్లి, కొండూరు రెడ్డివారిపల్లి. కొండూరు రెడ్డివారిపల్లి విలేజ్ అదేనా? మీ పేరు ఏమన్నారు? పెంచిలయ్య. నా పేరు పెంచిలయ్య. చిక్కారు పెంచిలయ్య, పెనలూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామం. నీ పేరు పెంచిలయ్య. ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇది? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి చేస్తాను. పుత్తూరు దగ్గర నుండి ఒక ఆయన తెచ్చంటే మాదిరి నేర్చుకునేది, అందువల్ల అనుభవం అయిపోయింది. ఇది చాలా మంది చెట్లు చనిపోయినాయి, చాలా రైతులు ఈ మేళ అనుకుంటా ఉన్నారు, కానీ ఈ విషయం తెలియలే ఇంతవరకు. తెలియక చెట్లు చంపుకుంటున్నారు తెలిసింటే. ఇప్పుడు ఈయన నాకు ఫోన్ చేయబట్టి నాకు తెలిసింది, ఇంత భలే సూచ్యమైన పని బాయ్, ఇది భలే జాగ్రత్తగా చేసుకోవాలా. రానే వాటికి మందు పోయాలి, ఏదన్నా మందు పోసేస్తే మౌనో పొటాషియం కానీ అప్పుడు ఇప్పుడు రాదు, ఇది నాటేటప్పుడు బాగా ఏరు పంచినాయి కదా బొక్కల, అవునులే, అప్పుడు ఆ బొక్కల మందు పోయాలి. ఇప్పుడు ఇదంతా కొట్టాలన్నా, ఎందుకు వేస్ట్ కదా, అవునులే, అందువల్ల ఇప్పుడు దాంట్లో మందు పోసేసినామంటే అంతేనే, ఏమంటే ఇంటికి చచ్చిపోతుంది, మనకి మన గ్యారంటీ అనమాట. దానికి దారి వచ్చే మందలు లేదు కాబట్టి దాని దారి వరకు చేసినావు, చేసినాను ఇంకామని ముందుగానే పోస్తే అవి బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి లోగానే. అవునులే, బయటకు వచ్చేస్తాయి లోగానే చచ్చి. అంతే, మనకు చెట్టు కానీ మనకు లైన్గా వచ్చే మందల కొమ్మల గిమ్మలు ఎక్కువ లేకుండా వచ్చాయంటే తీసేస్తావు. తీసేస్తాం. ఆ రైతుకి చెప్తా నేను, అవునులే అవునులే, ఫలాన్ని రాలేదు అలాంటి దానికి మందు పోయాలా అని చెప్తా. అవునులే అవునులే అవునులే, అప్పుడు వాళ్ళు చేసుకుంటారు, లేదా నన్నైనా పిలుస్తారు, అలాంటి చెట్టుకు మాదిరి చెప్పినావు కదా నువ్వేనా అంటారు. ఈ పురుగులు చనిపోయిన నీకేమైనా ఐడియా ఉంది? రైతులు ఇంతవరకు ఏమైనా మందులు పోసిన ఏమైనా పేర్లు తెలుసా, మందు పేర్లు ఏమన్నా? మౌనో పొటాషియం పోస్తారు. మౌనో పొటాషియం, మౌనో పొటాషియం నీళ్ళ కలిపి, అంతా ముందే పోయకూడదు. అవును, నీళ్ళ కలిపి కలిపి పోయాలి. ఆ మందు నీళ్ళు కలిపి పోసినావు అనుకో చచ్చిపోతారు. ఇప్పుడు చూడు ఎంత లోతు లేకపోయినాదు, మనం ఏం దాని ఏం చేయలేదు, చెట్టు చచ్చిపోతాంలా. అవునులే అవునులే, మనం ఆ చెట్టు కోసమే దాన్ని చేస్తా ఉండేది. దాన్ని రంధ్రం తయారు చేస్తాను, రంధ్రం తయారు చేసిన, అవునులే, ఇంకా దాంట్లో మందు పోయాల, మందు పోయాల, మందు పోసేస్తే అంతేలే. నీకు మామూలుగా కొమ్మలు ఎక్కువ లేకుండా బాగుండి నీకు లైన్గా ఉంటే దాన్ని కొట్టేసి గేడి తీసేస్తావు, దాన్ని తీసేస్తావు, దారి పెట్టి తీసేస్తావు. ఇప్పుడు ఆడ తీసినాం కదా, అదే మాదిరి అంతేలే, మనకు సులభంగా వచ్చేది తీసేస్తాం. అవునులే అవునులే, చెట్టు చచ్చిపోకుండా ఇప్పుడు అన్ని ఆయాలు ఏర్పించినాం. అవునులే, ఇటు దీనికి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కాబట్టి చెట్టు చచ్చిపోతుంది. మనం ఆ చెట్టు కోసమే కదా మనం ఇంత. అవునులే అవునులే అవునులే, కరెక్టే కదా, అది అన్నమాట. చాలా మంచి ఉపాయం అనేది, ఎంతో మందికి తీసుండా చేస్తూ ఉంటాం. ఇక్కడ మేము దగ్గర విలేజ్ పెట్టుకొని కూడా మీ ఊరు మాకు ఇది తెలియలేదంటే, చాలామంది రైతులు మాదిరి అనుకుంటాను. చెట్టు కూడా చనిపోయినాయి, చాలా చెట్లు చనిపోయినాయి చచ్చిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళు మళ్ళీ సాకాలంటే ఎంత కష్టమో. దాంట్లో అదంతా తినేస్తుంది కదా. అవునులే అవునులే, అదంతా లాగేస్తే
మనం ముందు పోతానే బాగా ఫ్రీగా ముందనే పోతానే దానికి వెళ్ళిపోతుంది ముందు. అంతేలే అదంతా తీసే ఆ చెత్త అంతా తీసేసినా ఉంటే అది తిని అంతా ఉంటుంది కదా, అది తీసేసినా ఉంటే నువ్వు ముందు పోస్తానే లటకని దానికి పట్టిపోద్ది అంతే. ఇప్పుడు ఎన్ని చెట్లు తీసారా? ఈ పక్క అంతా అయిపోయింది. అంతేలే ముందు తీసారు, క్లీన్ చేశారు, ముందు పోసి ఉంటే ఆ పురుగులు అనేది చనిపోతాయి. చనిపోతాయి, ఇబ్బంది అది పరిస్థితి. విన్నారు కదా రైతు సోదరులారా, ఇప్పుడు అతను చెప్పిన మాటలు. మీరు కూడా ఇలాగే చెట్లు, మీరు ఇన్నేళ్ళు కష్టపడి సాగిన చెట్లు దెబ్బతినకుండా ఈ విధంగా మీరు అతనిని ఫోన్ చేసి పిలిపించుకొని చెట్లు బాగా చేసుకోండి. ఎందుకంటే చెట్లు చనిపోయి నాలుగేళ్ళు పెట్టుకొని మళ్ళా మీరు మొదటగా చెట్లు నాటుకొని మళ్ళా కష్టపడే నీళ్ళు చేయాలంటే సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. నేను పురుగు దూరంగా చెప్పేస్తా, ఫలానా చెట్లు ఉండాలంటే ఉంటుంది ఖచ్చితంగా ఐడియా అనుభవం అనమాట. అవునులే, ఫలానా చెట్లు ఉన్నది మీకేట తెలుసు అంటారు, నాకు అనుభవం అది. అంతేలే, అంతే కదా అనుభవం, దానికంటే మాట చెప్పేదానికంటే అనుభవం ఎక్కువ తెలివితేటలుగా ఉపయోగిస్తుంది. అది విషయం. చాలా సంతోషం సోదరా, రైతులకు మంచి మెసేజ్ చెప్పావు. మీ నెంబర్ ఇస్తాను, రైతులు ఎవరిని ఫోన్ చేస్తే మీరు రైతులకు ఒకరు సాయం చేయండి వెళ్ళి. ఓకే, విన్నారు కదా రైతు సోదరులారా, మన రాయల్ ఎంవీ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, రైతులందరూ చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి. రైతులందరికీ చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. ఇటువంటి వీడియోని మీరు లైక్ చేస్తే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది రైతు సోదరులారా మీరు. ఎందుకంటే రైతులు దేశానికి వెన్నుముక్క అంటారు, చెప్పడమే కానీ నాయకులు ఎవరు చేసింది ఏమి లేదు. కానీ రైతులు పాపం, రైతుల కష్టాలు రైతులే పడుతున్నారు కాబట్టి ఏంటి నా వంతు సాయం నేను చేయగలుగుతున్నానని చెప్పి నా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రైతు సోదరులారా.